ఈరోజు మహానాడును నిర్వహిస్తూ ఒక పర్వదినంగా పాటిస్తూ వస్తున్నామన్నారు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. ప్రస్తుత పాలనలో ప్రజలు పడుతున్న సమస్యల గురించి ఈ మహానాడులో చర్చిస్తామన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా విజయనగరంలోని కోట వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అశోక్ గజపతిరాజు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై ప్రమాణం చేసి అంతా మంచి చేయాలని కోరుకుంటున్నారని, కానీ ప్రస్తుత నాయకులు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ అపశృతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక 50 వరకు వారు ఇక్కడ ఇది ఇచ్చున్నారు. ఆ బేత బ్రాహ్మణులకి అన్నగారి పేరుతో మనం అందిస్తా ఉన్నామని విషయం కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. వారిని సహకరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అన్నగారికి స్ఫూర్తి చూస్తే, మన తెలుగు వాళ్ళు చూస్తే వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు, అలాగే దేశవాసులుగా చూస్తే మనకి జాతిపిత మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు. అంబేద్కర్ చైర్మన్గా మన రాజ్యాంగాన్ని ఆయన రచించుతున్నప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా కూడా ఆయన చాలా కృషి చేయడం, అన్ని రాజకీయ పార్టీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ రాజ్యాంగంపై ప్రమాణం చేసి పని చేయడం ప్రారంభిస్తారని విషయము మనకి తెలియలేంది కాదు. అయితే ఇటీవలే అక్కడ అపశృతులు కాస్త కొంచెం ఎక్కువ అయ్యాయని విషయము మనకు అందరికీ తెలియలేని విషయం కాదు. అందుకోసం మనమందరూ మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఇచ్చిన మార్గం కానీ, మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కానీ, గురజాడ అప్పారావు మనకిచ్చిన సిద్ధాంతాలు కానీ, వీరేశలింగం ఆడపిల్లలకు ప్రత్యేకంగానే ఆయన చేసిన కృషి మనకందరికీ తెలుసు. ఆ కృషి కానీ ఇంకా కొనసాగించడానికి వారందరూ అన్నగారికి స్ఫూర్తిగా ఉంటే మనకి తెలుగుదేశం పార్టీ సభ్యులకి, కుటుంబ సభ్యులకి అన్నగారు స్ఫూర్తిగా ఎన్టీ రామారావు గారు నిలబడ్డారని విషయం మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ ఈ కొత్త తరానికి కూడా ఆ విషయాలు చెప్పి వారికి కూడా మంచి మార్గంలో మానవ విలువలు పాటించే మార్గంలో నడిపించడానికి మనమందరూ కలిసికట్టుక కృషి చేయాలని మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.